డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, పూర్తి క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో అందరికి గుడ్ ఈవినింగ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలోకి ప్రవేశ పరీక్ష అయితే నిర్వహించడం జరిగింది. ఇది జనరల్ మరియు సిఓఈ కళాశాలలకు ఎంట్రన్స్ అయితే జరిగిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్ అవుతున్నటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోకి ప్రవేశం పొందడం కోసం ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే మనకి టోటల్గా 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అండ్ అలాగే రాంగ్ ఆన్సర్కి, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 మార్క్ అయితే కట్ అవుతుందన్నమాట. అంటే 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. సో ఇది క్వశ్చన్ పేపర్ మోడల్ అండ్ ఇందులో 150 ప్రశ్నలు అనేవి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడ చూస్తే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డిఈఎఫ్ అంటే మనకి 6 పార్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ పార్ట్లో మ్యాథమెటిక్స్లోంచి 30 క్వశ్చన్స్ వస్తాయి, ఫిజికల్ సైన్స్ 30 క్వశ్చన్స్, బయాలజికల్ సైన్స్ 30 క్వశ్చన్స్, సోషల్ స్టడీస్ 30 క్వశ్చన్స్ అండ్ ఇంగ్లీష్ వచ్చేసి మీకు 15 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ అలాగే జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 15 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఓవరాల్గా 150 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఈ క్వశ్చన్ పేపర్. కంప్లీట్గా మీకు కావాలంటే మాత్రం నేను ఇక్కడ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే గూగుల్ డ్రైవ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు దీన్ని బట్టి మీరు ఒకసారి చూసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల ఎంట్రన్స్కి ఎవరైతే అప్లై చేసి ఉన్నారో వాళ్ళకి మార్చి 23 తారీఖు అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో దానికి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే మాత్రం ఫిబ్రవరి 23 తారీఖు వరకు టైం ఉంది, మీరు అప్లై చేసుకోండి. అండ్ అలాగే గురుకులాల ఎంట్రన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు ఈ పేపర్ను ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి. మోడ్ ఆఫ్ క్వశ్చనింగ్ అనేది మీకు తెలుస్తుంది. కొన్ని క్వశ్చన్స్ అయితే కలిసేదానికి అయితే ఛాన్స్ ఉందన్నమాట. ఇక మన క్వశ్చన్స్ చూస్తే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్సే ఉంటాయని మీకు తెలిసిన విషయం. ఇది మ్యాథ్స్ పేపర్ అనమాట. ఇక్కడ చూడండి, కాస్ 1 డిగ్రీ, కాస్ 2 డిగ్రీ, కాస్ 3 డిగ్రీ, అప్ టు కాస్ 100 డిగ్రీ విలువ ఎంత అని అంటున్నాడు అనమాట. అండ్ అలాగే క్వశ్చన్ పేపర్ అనేది మీకు బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇద్దరు రాయడానికి అవకాశం ఉన్నట్టు. కానీ చదివేది మాత్రం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అనేది ఎక్కడైనా సరే గురుకులాల్లో ఇంగ్లీష్ మీడియం చదవాల్సి ఉంటుందన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది క్వశ్చన్ పేపర్ అనమాట. సో నేను ఎంత 48-49 పేజెస్ ఉంది కాబట్టి మొత్తం నేను మీకు స్క్రోల్ చేయలేను కాబట్టి నేను ఏం చేస్తానంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. కావాల్సిన వాళ్ళైతే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఒకసారి అయితే చూసుకోండి. మినిమం ఎంత ఒక 10 MB అయితే ఉంటుందన్నమాట. మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది కాబట్టి ఫైల్ మేనేజర్ నుంచి మీరు చెక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే దానికి రిప్లై ఇస్తాను. అండ్ అలాగే మీరు ఈ హాల్ టికెట్ నెంబర్ అయితే ప్రిజర్వ్ చేసుకోండి, రిజల్ట్స్ వచ్చినప్పుడు చెక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. నేను వెంటనే ఈ ఫైనల్కి పెట్టగానే అయితే నేను మీకు మళ్ళీ అప్లోడ్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ఈ పేపర్ యొక్క ఆన్సర్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.